అందరికి నమస్కారం అండి. 2024వ సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు రాబోతున్నాయని మీకు తెలుసా? ఈ సంవత్సరంలో వచ్చే సూర్యగ్రహణాలని మనం ఇండియాలో చూస్తామో లేదో ఈ వీడియోలో తెలుసు. ఈ సంవత్సరానికి 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు రానున్నాయి. సూర్యుడు భూమి మధ్య చంద్రుడు వెళ్తున్నప్పుడు 3 గ్రహాలు ఒకే కక్షలో ఉన్నప్పుడు సంభవిస్తాయట. సూర్యుడు భూమి నీడను చంద్రుడిపై వేసినప్పుడు చంద్రగ్రహణం జరుగుతుంది. ఒకే సరళ రేఖ మీద ఇవి కనిపిస్తాయి. ఈ సమయంలో శుభకార్యాలు తలపెట్టరు. గర్భిణులు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. 2024లో సూర్య చంద్రగ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి, వాటి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024లో తొలి సూర్యగ్రహణం 8 ఏప్రిల్ ఏర్పడుతుంది. ఆ రోజు రాత్రి 9:12 ప్రారంభమై అర్ధరాత్రి 1:25 ముగుస్తుంది. గ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. తొలి సూర్యగ్రహణం భారత్లో కనిపించదు. మనకు సూతక కాలం కూడా చెల్లదు. పశ్చిమాసియా, నైరుతి, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధృవం, దక్షిణ ధృవాల్లో తొలి సూర్యగ్రహణం కనిపిస్తుంది. 2వ సూర్యగ్రహణం 2 అక్టోబర్ ఏర్పడుతుంది. ఆ రోజు రాత్రి 9:13 సూర్యగ్రహణం ఏర్పడి తెల్లవారుజామున 3:17 వరకు ఉంటుంది. ఇది కూడా భారత్లో కనిపించదు. సూతక కాలం చెల్లదు. అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం ప్రాంతంలో కనిపిస్తుంది. 2024వ సంవత్సరంలో భారత్లో 2 సూర్యగ్రహణాలు కనిపించవు. ఇక మొదటి చంద్రగ్రహణం ఎప్పుడో చూద్దాం. కొత్త ఏడాదిలో చంద్రగ్రహణం 25 మార్చి వస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆఫ్రికా, పసిఫిక్ మహాసముద్రంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత్లో కనిపించదు. భారత్లో కనిపించకపోవడం వల్ల సూతక కాలం చెల్లదు. ఇక 2వ చంద్రగ్రహణం ఎప్పుడంటే 17 సెప్టెంబర్ 2024లో చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది కూడా భారత్లో కనిపించదు. మరెక్కడ కనిపిస్తుంది అంటే యూరప్, ఉత్తర దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కనిపిస్తుంది. సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు. ఈసారి 2024లో వచ్చే 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు భారత్లో కనిపించవు. సో సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.